ప్రభుత్వాలు అందించే ఏదైనా పథకాన్ని మనం సాధించుకోవాలి, ఆ పథకానికి మనం అర్హులు కావాలి అంటే మండల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అక్కడ ఉన్నటువంటి దళారులకు డబ్బులు ఇచ్చి ఎన్ని కష్టాలు పడే వాళ్ళమో చూసిన దగ్గర నుండి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చి వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏం కావాలో అప్లికేషన్లు తీసుకొని మీరు దేనికి అర్హులో చెప్పి ఇప్పటి ఇక్కడి వరకు ప్రభుత్వాన్ని తీసుకురావడం అంటే నిజంగానే ఒక ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగానే చూడాలి. సరే, బై డిఫాల్ట్గా ఒక ప్రభుత్వానికి మంచి పేరు వస్తే విపక్ష పార్టీలు విమర్శలు చేయడం సర్వసాధారణం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా కింది స్థాయి వరకు కూడా అందరూ వాలంటీర్లను రేపిస్ట్లని హత్యలని మగోళ్ళు లేనప్పుడు వెళ్తున్నారని చేతులు పట్టి లాగుతున్నారని చెప్పి ఇంత దుర్మార్గమైన కామెంట్ చేశారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండ్ బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక కులంలోనో ఏదైనా ఒక మతంలోనో ఏదైనా ఒక ఊర్లోనో ఒకరు తప్పు చేశారు అంటే ఆ మొత్తం వర్గాలకే ఆ మొత్తం యూనిట్కే దాన్ని అసైన్ చేసి మాట్లాడడం ఎంత దుర్మార్గమైన విషయమో. లక్షల మంది పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థలో ఎవరైనా కనుక ఒకరికి ఇద్దరు తప్పు చేసినా మొత్తం వాలంటీర్ వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడడం కూడా అంతే దుర్మార్గం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ నిజంగానే చాలా మంచి పని, బాగానే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కూడా చూడండి, వాలంటీర్ వ్యవస్థకి ఇటువంటివన్నీ కనుక కొన్ని మంచి తునకలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. అకౌంట్లో డబ్బులు పడాలంటే అంతకుముందే కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినటువంటి ఒక పిల్లోడు కూడా అమ్మఒడికి అర్హులు, అయితే వాళ్ళ తల్లి ఖాతాలో డబ్బులు పడాలి, వాళ్ళ తల్లితో కేవైసీ చేయించాలి. చేయించాలంటే ఆమెమో గర్భవతి, వాళ్ళ సొంత ఊరు తమిళనాడు వెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిపోయారు తను గర్భవతి అని. ఈ క్రమంలో అక్కడ ఆ సచివాలయానికి సంబంధిత వాలంటీర్ షేక్ రసూల్ అహ్మద్ అట, ఆయన ఏం చేశాడు, అరే వీళ్ళకి డబ్బులు పడకుండా పోతుంది కదా పాపం అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ఆమె ఎక్కడైతే వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఉందో తమిళనాడు వెల్లూరు జిల్లాలో అక్కడికి పోయి కేవైసీ పూర్తి చేయించుకొని వచ్చారు వేలిముద్రలు పెట్టించుకొని. ఎవరన్నా అనొచ్చు ఏమంటారు ఛార్జీ పైసలు ఇస్తే పోయినారేనో ఇది ఇది ఇట్లా చీప్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు. సరే ఇస్తే ఇచ్చారు, మీరు వేరండి చూద్దాం, ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంకొకరు వేరమ్మనండి చూద్దాం, అక్కడి వరకు వేరమ్మనండి, ఇస్తే మాత్రం మీరు వేరండి చూద్దాం. ఇది ఒక వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు, బాధ్యతగా సేవ చేసేవాళ్ళు కూడా. సో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకొని వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అమ్మఒడి నిధులు జమ చేస్తే వాళ్ళ అకౌంట్లో కూడా పడతాయి. సో అతను ఆ పని చేయకుండా ఉంటే ఒకరికి అర్హులైండి కూడా డబ్బులు పడని పరిస్థితి కదా, మరి కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి, లేకుంటే పడకుండా పోయే పరిస్థితి కదా. సో మరి అక్కడి నుంచి అక్కడికి పోయి కేవైసీ చేయించుకొని వచ్చారా అంటే వాలంటీర్ల పనితనానికి ఇవన్నీ మంచుతనకలు కదా. ఎక్కడో ఎవరో చిన్న తప్పు చేశారని చెప్పి మొత్తం వీళ్ళందరినీ కించపరిచే విధంగా కథనాలు రాయడం. దరిద్రం ఏంటంటే ఇలా ఎవరైనా ఒక చేసిన పని మొత్తం సమాజానికి ఒక కులానికి ఒక మతానికి అసహ్యం చేసి ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీడియా బాధ్యతగా ఉండి అటువంటివి ఖండెం చేసుకుంటుండే, అవన్నీ తప్పని చెబుతూ ఉండే. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీడియానే ఆ పని చేస్తుంది. మీడియానే ఒక మతంలో తప్పు చేస్తే మొత్తం మతం అన్ని ద్రోహులుగా చూపించడం, ఒక కులంలో ఒకరు తప్పు చేస్తే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి కులాన్ని బయటకు తీసి మరి ఆ కులాన్ని ఏమంటారు విలన్గా చూపించే ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడో వాలంటీర్ తప్పు చేస్తే మొత్తం అందరినీ కూడా అదేదో వ్యవస్థ తప్పనేటట్లు ప్రొజెక్ట్ చేయడం, ఇప్పుడు మీడియాని ఇటువంటి పని చేస్తూ ఉండడం మరింత సమాజానికి ఏమంటారు పడిన దరిద్రం. సో ఏది ఏమైనా ఒక వ్యవస్థ బాగా పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు అభినందించే మనస్తత్వం కూడా ఉండడం ఎవరికైనా ఉండాల్సిన కనీస బాధ్యత.